ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. పెండ్లై ఏరిపోయినరు. వండుకుంటానికి కూర సట్లు, గ్యాస్ పొయ్యి, బియ్యము, ఉప్పు పప్పులు, ఖర్చులకు పైసలు ఇచ్చిండ్రు. ఎవరి సంసారం అల్లదే కాబట్టి కష్టం చేసుకోవాలి, ఉన్నంతలో వండుకొని తినాలి, ఏమన్నా మిలిగితే దాచుకోవాలి, చేతనైతే కొత్త ఇల్లు కట్టుకోవాలి. అంతేగాని ఏరువడ్డ పదేండ్లకు కూడా అన్న దాంట్లో నాకు ఏమన్నా వస్తే బాగుండు, తమ్ముడే నా కొండి పెడితే మంచిగుండని ఎదురు చూస్తే ఎట్లుంటది, గీ ముచ్చట కూడా గట్లనే ఉన్నది. మళ్ళా వైసీపీ సీనియర్ లీడరు వైవి సుబ్బారెడ్డి గారు ఏమంటారంటే, వచ్చేంత వరకు ఈ స్టేటస్ అన్న కంటిన్యూ అయితే, కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ కంటిన్యూ అయితే మనకి హైదరాబాద్లో తక్కువ ఉంటుంది. హైదరాబాద్ హగనట ఆంధ్రకు రాజధాని వచ్చేదాకా హైదరాబాదే పొత్తుల రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తున్నాడు. రూల్స్ ప్రకారం ఇంకో 4 నెలల దాకా పొత్తుల రాజధాని, దాన్ని అట్లనే ఉంచాలనేది జగన్ సార్ పాటోళ్ళ కొత్త ముచ్చట. కానీ ఏరువాడి 10 ఏండ్లైనా మీరు రాజధాని కట్టుకోలేక మా దాంట్లో ఎల్లకాలం పొత్తంటే ఎట్లా సారు? చంద్రన్న గట్టిస్తానా అందాల అమరావతి ఏమాయే? ఏహ ఒక్కటి చాలదని జగన్ అన్న చెప్పిన 3 రాజధానులు ఏమాయే? మీ రాజధాని మీద రాజకీయాలు చేసుకుంటా మా రాజధాని కావాలంటే ఎట్లా? ఇడిపోయినాడు 10 ఏండ్లు హైదరాబాద్కి వెళ్ళే ఆంధ్రాన్ని ఏలుకునే ఛాన్స్ ఉన్నా మాతోటి జిగిరే వద్దని ఏడాదికే ముళ్ళ ముఠ జాదురు కొనివేయినరు. ఆడనే అసెంబ్లీ, ఆడనే సచివాలయం, ఆడనే హైకోర్టు, ఇక జగనన్న సీఎం అయినాక ఆఫీసులు కాల్ చేసి ఆస్తులే వంచుకొని వాయే. ఇగేముందని మల్లిడికి వస్తానికి ఇంకో 10 ఏండ్లకు కట్టుకుంటారో 30 ఏండ్లకు కట్టుకుంటారో, ఒకటే కడతారో మూడే పెడతారో, 30 రాజధానులే వేసుకుంటారో మీ ఇష్టం. కానీ మా హైదరాబాద్ తెరువు రావద్దు, గెలిగిచ్చి పంచాయతీ పెట్టుకోవద్దు, ప్రశాంతంగా ఉన్న పట్నంలా లొల్లి ఉట్టియొద్దు. సెంటిమెంట్ తో నెక్స్ట్ ఎలక్షన్స్ను, అటు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ను ఆంధ్రప్రదేశ్లోను, ఇటు తెలంగాణలో తన సహజమిత్రునిగా ఉన్న కేసీఆర్కు ఉపయోగపడే విధంగా